గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనన్ టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏపీ రాజకీయాల్లో అంటే 2019లో ఎలాంటి వ్యూహాలతో సీఎం జగన్ ముందుకెళ్లాడో సేమ్ అలాంటి వ్యూహాలతోనే ఇప్పుడు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ ఎలక్షన్ కోసం అంటే అప్పట్లో కోడికత్తి వ్యవహారం జరిగింది, అంటే ముందు జరిగిన దగ్గర ఆ టైంలోనే జరిగింది, తర్వాత హత్యా రాజకీయాలు చిన్న జరిగినాయి, అలాగే ఈ సమయంలో కూడా జరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఏమైందంటే షర్మిల గారు మొన్న ఒక వ్యాఖ్యం చేయడం జరిగింది, అంటే నా మీద హత్యాయత్నం జరుగుతుంది అని చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే టైంలో విజయమ్మ గారు ఎవరైతే ఉన్నారో అమెరికా వెళ్ళిపోయారు. అంటే ఎలక్షన్ టైంలో కొడుకు కానీ కూతురికి కానీ సపోర్ట్ చేయాల్సిన సమయంలో అమెరికాలో ఉన్నారు. అంటే ఈ విషయాలన్నీ మనం ఎలా చూసుకోవచ్చు సార్? అంటే నిజంగా అలా జరిగే అవకాశం ఉందా? అంటే మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 2019లో ఏ రకమైన పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేశారో 2024లో కూడా అదే రకమైనటువంటి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారా? ఆ రోజు భావోద్వేగానికి సెంటిమెంట్ క్రియేషన్ కోసం రకరకాల ప్రయత్నాలు జగన్ గారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏంటి, కోడికత్తి సీన్ కానీ లేదా గొడ్డలి పోటీ కానీ ఇలాంటి రకాల ప్రయత్నాలు చేశారు, సానుభూతి క్రియేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనేటువంటిది. సహజంగా ఏపీ రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూసినప్పుడు ఏంటంటే వైసీపీ జెండా గెలవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండాలు మార్చారని, తన ఎజెండాల కోసం కొంతమందిని బలిపశువులు చేశారనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి. దానికి కారణాలు కూడా ఇప్పుడు షర్మిల మాటలో చెప్పాలి అంటే, ఒకప్పుడు సిబిఐతో వివేక హత్య కేసును విచారించాలని జగన్మోహన్ రెడ్డి గారు వాదించారు, కానీ అధికారం రాగానే తనే తన పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకు అంటే వివేక కేసులో నిందితులు తన దగ్గర వాళ్ళు కాబట్టి, వాళ్ళని తనే రక్షించాలి కాబట్టి, తన పార్టీకి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలా సిబిఐ కేసు నమోదు చేసింది కాబట్టి ఎవరిని రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది షర్మిల సునీత ప్రశంసించిన విషయం మనకు తెలుస్తున్నాం. అవును, సరే అవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు ఏదైతే కత్తిపోటు ఏదో కోడికత్తి సీన్ కోసం అవుతాం, కోడికత్తి సీన్లో అతనికి ఆ శ్రీనివాస్కి బెయిల్ రాకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో చూస్తాం. కేవలం అత్యా ప్రయత్నం చేశాడు అనేటువంటిది అతని మీద ఉన్న కేసు, హత్య చేశాడు అనేది కాదు, అచ్చా ప్రయత్నం చేశాడన్నదే కేసు. అదే ఒకసారి మాట్లాడుకుంటే అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని దళిత యువకుని హత్య చేశాడనేటువంటి కేసులో బెయిల్ వచ్చింది. అతనేమో హత్య చేశాడు, ఆ కేసు అది, అతనికి బెయిల్ వచ్చింది. ఇతను కేవలం అత్యాయత్నం చేశాడు, అచ్చా ప్రయత్నం చేశాడంతే, అతనికి మాత్రం బెయిల్ రాలేదు. కేవలం చేతికి గీసుకపోయింది అంతే, దానికి బెయిల్ రాలేదు. కొన్ని సంవత్సరాలుగా మొన్నటిదాకా జైల్లో నిర్బంధించబడ్డాడు, మొన్న కావాలని బెయిల్ వచ్చింది. పౌరసంగారు ఎంటర్ అయిన తర్వాత ఒక లాయర్ సామాజిక ఉద్యమకారుడు ఆ కేసును వాదించిన తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. కానీ ఈ ఇది అనంతబాబు కేసులో వెన్నే బెయిల్ వచ్చింది, ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. ఇలాంటి పాలిటిక్స్కి మళ్ళా రంగం సిద్ధమవుతుందా? సెంటిమెంటల్ పాలిటిక్స్, భావోద్వేగాలతో కూడుకునే రాజకీయం, సానుభూతి రాజకీయం మళ్ళా చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే భయంతో విజయమ్మ అమెరికా వెళ్ళిపోయిందా? ఇప్పుడే ఇప్పటికీ ఆరోపిస్తూ ఉన్నారు షర్మిల సునీత, మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని ఏదైనా చేసే ప్రయత్నం చేయొచ్చు ఎలక్షన్లో సానుభూతి కోసం అనేది. ఆ రోజు కోడికత్తి సీన్ జరిగింది, ఈ రోజు ఏమో రాయిదాడి జరిగింది, ఇప్పుడు అప్పుడు వివేక గొడ్డలిపోటు జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ నడుస్తుంది. ఎందుకంటే వైసీపీ పాలిటిక్స్ అలా ఉన్నాయి అనేది మనకి కనపడుతుంది కాబట్టి ఇలాంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. అదిలోనూ షర్మిల సునీత ఒకప్పుడు జగన్ గారిని ఎవరైతే దగ్గరగా చూశారో, జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఎవరైతే తప్పించి ప్రయత్నించారో అలాంటి వాళ్ళే ఆరోపణ చేస్తున్నప్పుడు, ఇది ఆరోపణ చంద్రబాబు చేస్తేనో, పవన్ కళ్యాణ్ చేస్తేనో, ఇంకెవరైనా చేస్తేనో అంత పట్టుకోలేం, కానీ షర్మిల సునీత ఆరోపణ చేసిన తర్వాత నమ్మాలి కదా. మరి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తెలిసినంతగా మనకు కూడా తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరు తెలుసు? బాగా తెలిసేది విజయమ్మకి, షర్మిలకి, తర్వాత సునీతకి. ఫస్ట్ విజయమ్మకి, షర్మిలకి, జగన్మోహన్ రెడ్డి ఏంటో బాగా తెలుసు కదా. వాళ్ళే చెప్తున్నారు మాకు ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ అని. కాకపోతే విజయమ్మ గారు చెప్పలేదు, తన అమెరికా వెళ్ళిపోయారు. సహజంగా 2014కి ముందు పులివెందుల ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ వ్యక్తి, వాళ్ళ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా మొన్నదాకా ఉన్న వ్యక్తి, 2014 ఎలక్షన్లో వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎలా అసలు ఎన్నికల ప్రచారంలో కూడా లేకుండా కొడుకు వైపు కూతురు వైపు లేకుండా అమెరికా వెళ్ళిపోయిందంటే ఏం కారణం అనుకుంటాం మనం? సహజంగా అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి భయం అనుకోవాలి కదా, అనుకునే పరిస్థితి ఉంది కదా. అవునవును. ఇప్పుడు మొన్నటికి మొన్న గీతాంజలి గుంటూరు జిల్లాలో తను సూసైడు లేతే హత్య చేశారు ఇంతవరకు తేలేదు కదా. అంటే ఒక చావు రాజకీయం,
శవ రాజకీయం, శవం చుట్టూ శవ మీద పేడా ఏరుకునే వాళ్ళు ఉంటారు చూసావా, ఇక్కడ శవం మీద ఓట్లు ఏరుకుంటున్నారు, అంత తేడా. శవాల మీద ఓట్లు ఏరుకునే రాజకీయం ఒకటి ఏపీలో నడుస్తుంది అనేటువంటిది మన కళ్ళకి కనపడుతుంది. కాబట్టి దీని నుంచి ఏపీ రాజకీయాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి ఇక్కడ మనం కీలక గమనించాలి, అందరినీ ఎల్లకాలం ఎవరూ మోసం చేయలేరు. కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి అనేటువంటిది ప్రతిపక్షాలు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చర్యలు కానీ చెప్తున్న మాట. అంటే ఇప్పుడు షర్మిల గారు ఏపీలో ఇప్పుడు ఉండుంటే కంపల్సరీగా కూతురికి కానీ కొడుకు కానీ ప్రచారం చేయాల్సిందే. ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందంటారు సార్? ఎస్, ఇక్కడే వాస్తవానికి ఏంటంటే మనకు వినపడుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారు విజయమ్మని. ఏంటంటే షర్మిల సునీత చెమటలు పుట్టిస్తున్నారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ విమర్శించడం వేరు, షర్మిల సునీత సొంత చర్యలుగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వేరు. రెండోది వైఎస్ వివేక హత్య కేసుని రాజకీయాల్లో ప్రస్తావిస్తున్నారు, జనం దగ్గర తీసుకెళ్తున్నారు, మాకు న్యాయం కావాలని అడుగుతున్నారు. కొంగు చాస్తుంది షర్మిల, నాకు న్యాయం కావాలని. తను ఒంటరిగా పోరాటం చేస్తుంది సునీత, నా తండ్రిని చంపిన అంతకును శిక్షించాలని చెప్పేసి. ఒకటి న్యాయం కోసం కోట్ల చుట్టూ జరుగుతుంది, ప్రజాకోట్లో ప్రజల ఆమోదం కోసం జరుగుతుంది సునీత. సో ఇద్దరు ఆడబిడ్డలు, అందులోనూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు ఆడబిడ్డలు కడప జిల్లాలో వీరిని ఇంటి ఇంటికి తిరిగి మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి, మా తండ్రిని చంపిన, మా బాబాయిని చంపిన అంతకును శిక్షించాలి, వాళ్ళని రాజకీయాల నుంచి వెలివేయాలి అని అడుగుతుంటే దానికి సమాధానం లేక రాక విజయమ్మను ఫోర్స్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నాకు బ్యాట్ చేస్తున్నారు, నువ్వే పోయి మళ్ళా నా కోసం ప్రచారం చేయని అడిగాడంట. సో విజయమ్మ ఎలా ప్రచారం చేస్తుంది? ఒకటి తాడేపల్లి ప్యాలెస్ లో విజయమ్మ గారు ఉంచుకోలేడు, పార్టీ గౌరవక్షురాలుగా విజయమ్మను ఉంచుకోలేడు, ఆమె ఏ పోస్టు ఇవ్వలేడు, ఆమె కూతురే. ఇప్పుడు ఈయన ఎలా కొడుకు షర్మిల ఎలా కూతురే కదా, షర్మిల కడప ఎంపీ కాడి ఇచ్చిన వివాదమే కదా, కూతురికి ఆస్తి ఇవ్వడు, రాజకీయాల్లో పదవి ఇవ్వడు, ఇలాంటి కొడుకు కోసం ఏ తల్లి ప్రచారం చేసి చెప్పండి. సరే కొడుకుని చాలా దగ్గర నుంచి చూసిన తర్వాత తన అమెరికా వెళ్ళిపోయిందండి. తన అమెరికా వెళ్ళిపోవడమే కాదు, రాయి దాడి జరిగితే కనీసం పరామర్శకు కూడా విజయమ్మ రాలేదు. అవునవును, బయట ఒక సానుభూతి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సరే అంటేనే రాయి దాడిని మనం నమ్మటం మనం నమ్మపోవడం వదిలేయండి, మనం ఏదైనా రాజకీయాన్ని నుంచి నమ్మపోవచ్చు నమ్మకపోవచ్చు, మనకు 100 అనుమానాలు ఉండొచ్చు, కానీ విజయమ్మ సొంత తల అయితే నమ్మాలిగా, కానీ నమ్మట్లేదు. ఇప్పుడు అదే కేసు అరెస్ట్ అయినటువంటి సతీష్ వేముల ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, మా కొడుకు అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు. తల్లిదండ్రులు సహజంగా ఏంటంటే తప్పు చేసిన కొడుకును కూడా వెనకేసుకు వస్తారు, కానీ విజయమ్మ జగన్ ఎందుకు వెనకాల్సి రావట్లేదు, అన్ని తప్పులు చేశాడా, వెనకేసుకు రానంత తప్పు జగన్ చేశాడా అని ఒక అనుమానం ఇక్కడ కలుగుతుంది. ఓకే, సరే తన కొడుకు వల్ల సొంత కూతురికి అవమానం జరుగుతుంది, ఆ ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు తల్లి మరి కొడుకు పక్షాన్ని ఉండలేదు కదా, అందుకే అమెరికా పోయిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఓకే, అండ్ ఇంకోటి సార్, అది కడపలో ఏదైతే ఉందో అంటే ఇటుపక్క సునీత షర్మిల ఒక పక్కన పోటీ అంటే క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటాయి గెలుపు కోసం, వాళ్ళకు ఆపోజిట్గా భారతిని దించారు. అంటే భారతి అక్కడ ఉన్న మొత్తం క్యాంపెయినింగ్ వ్యవహారం అంతా భారతి చేతిలో పెట్టేశారు. అంటే వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ గొడవ పెరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా? ఇక్కడ భారతీ కేంద్రంగానే గొడవ స్టార్ట్ అయింది అనేటువంటిది వాస్తవం ఏంటంటే, పులివెందుల పాలిటిక్స్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉండాలి, అండ్ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి అయితే నేను పోటీ చేస్తాను, షర్మిల పోటీ చేస్తాను, వివేకానంద గారు ప్రపోజల్ పెట్టారని. కానీ భారతీ తరపు బంధువు అనేటువంటి అవినాష్ రెడ్డికి ఈ సీట్ ఇవ్వడానికి ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీటు కాలు వచ్చిన గొడవలో నుంచే షర్మిలకి వివేకాకి సీట్ ఇవ్వడం ఇష్టం లేకనే ఆ ప్రపోజల్ తీసుకొచ్చి ఆమోదం కోసం పోట్లాడుతున్న వివేకాన్ని హత్య చేశారనేటువంటిది అసలు అభియోగం. ఓకే, సో ఇక్కడ భారతీయ కేంద్రంగానే వివాదం ఉంది, వివాదానికి కేంద్రమే భారతీ గారు కదా, కేంద్రంగా భారతీని వచ్చి ఎస్, ఇప్పుడు షర్మిలని సునీతని ఓడించేసి తన అనుకున్నటువంటి బంధువుని గెలిపించుకోవాల్సిన బాధ్యత భారతీ గారు తీసుకున్నట్టున్నారు. అందుకని ఇప్పుడు వాస్తవంగా నడుస్తున్న రాజకీయ పోరాటం కూడా షర్మిల సునీత వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి మాత్రమే కాదు, షర్మిల సునీత వర్సెస్ భారతీ రెడ్డి. ఓకే, వివాదాలు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర బిందువు భారతీ రెడ్డి గారే అనేటువంటిది వాళ్ళు ఆరోపిస్తుంది కదా. షర్మిల గారు డైరెక్ట్ గా వదినా నువ్వు దానికి సమాధానం చెప్పు అని చెప్పి మాట్లాడారు కదా, క్వశ్చన్ చేశారు కదా, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.